Hi friends, ee roju video lo milk jug tho butterflies ela tayar chesukovalo chuddam. Munduga oka clean and empty milk jug ni teesukovali. Deenlo flat ga unna sides maatrame manam use chestam. Ippudu flat ga unna sides paina ila butterfly shapes draw chesukuni dani scissors ledha paper knife tho cut chesi separate chesukovali. Oka milk jug ki manaki 5 butterflies vastayi. ఇప్పుడు ఆ బటర్ఫ్లై షేప్ ని కూడా జాగ్రత్తగా సిజర్స్ లేదా పేపర్ నైఫ్ తో కట్ చేసుకుని ఒక చిన్న ప్లేడో బాల్ తీసుకుని దాంతో టేబుల్ పైన స్టిక్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనం పెయింట్ చేసినంత సేపు ఆ బటర్ఫ్లై కదలకుండా ఉండడం కోసం మనం ఇలా చేయాలి. ఇప్పుడు ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్లాక్ అక్రిలిక్ పెయింట్ తో ఈ విధంగా అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాను. మనం మార్కర్స్ కూడా యూజ్ చేయొచ్చు. మిడిల్లో ఈ విధంగా బటర్ఫ్లై బాడీని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ అక్రిలిక్ పెయింట్ తో ఇలా 4 పార్ట్స్ గా చేసుకున్న వింగ్స్ మధ్యలో పెయింట్ చేస్తాను. పెయింట్ అంతా డ్రై అయ్యాక బ్లాక్ అక్రిలిక్ పెయింట్ లో డాటింగ్ టూల్ ముంచి ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన 3 వింగ్స్ పైన కూడా పెట్టుకోవాలి. మొత్తం పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ అక్రిలిక్ పెయింట్ లో డిప్ చేసి బాడీ పైన ఐస్ అండ్ ఈ విధంగా స్ట్రైప్స్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ రెండు పక్కల చిన్న చిన్న లైన్స్ పెట్టుకుని వాటిని జాయింట్ చేసుకోవడమే. ఇలా మొత్తం అయిన తర్వాత ఇప్పుడు బటర్ఫ్లైని వెనక్కి తిప్పి ఒక 2 ఇంచెస్ మెటల్ లేదా ప్లాస్టిక్ వైర్ తీసుకుని దాన్ని వి షేప్లో ఫోల్డ్ చేయాలి. ఇదెందుకు అంటే బటర్ఫ్లైకి యాంటీనాస్ లేకపోతే ఆ లుక్ ఉండదు కదా, అందుకోసం. టిప్స్లో ఇలా కొంచెం బెండ్ చేయాలి. ఇప్పుడు గ్లూ ద్వారా దాన్ని బటర్ఫ్లై బ్యాక్ సైడ్ ఇలా పైకి స్టిక్ చేయడమే. ఆరిన తర్వాత ఆ బటర్ఫ్లై యాంటీనాస్ కి బ్లాక్ అక్రిలిక్ పెయింట్ తో పెయింట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. పెయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1 ఇంచ్ డబుల్ స్టిక్ టేప్ తీసుకుని దాన్ని వెనకట్లా స్టిక్ చేయాలి. ఇప్పుడు దాని బాడీ పైన ఈ విధంగా ఫింగర్ పెట్టి వింగ్స్ రెండింటిని ఫోల్డ్ చేయాలి. అప్పుడు బటర్ఫ్లై ఫ్లాట్ గా కాకుండా కొంచెం ఎగురుతున్నట్టు ఆ లుక్ వస్తుంది అన్నమాట. బటర్ఫ్లై రెడీ. ఇదే విధంగా నేను ఇంకొన్ని డిజైన్స్ వేసాను చూడండి. ఇప్పుడు వీటన్నిటిని వాల్ పైన స్టిక్ చేయడమే. ఫైనల్ లుక్ ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.